హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈరోజు ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి న్యూస్ మనం న్యూస్ పేపర్స్లో అబ్జర్వ్ చేస్తే మనకు డిఎస్సి ఎప్పుడు అనేది ఫుల్ క్లారిటీ వచ్చింది ఫ్రెండ్స్. మరి వీడియో చివరి వరకు చూడండి, 100% మీకు ఎనాలసిస్తో డిఎస్సి ఎప్పుడు ఉండవచ్చు, ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, రిక్రూట్మెంట్ ఎప్పటికల్లా కంప్లీట్ అవుతుంది అనేది ఒక స్పష్టత అయితే మనకు 100% అయితే వచ్చేస్తుంది. మరి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు, వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. మరి కంటెంట్ లేక వెళ్లే ముందు ఫ్రెండ్స్, మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ను బేస్ చేసుకొని, ఏపీ డిఎస్సి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ను బేస్ చేసుకొని మనము కంప్లీట్ గా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. కేవలము 1200 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము. మీకు క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఇది ఒక మంచి అవకాశం ఫ్రెండ్స్. మరి రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము, 19th అనగా రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ రోజు వరకు మాత్రమే అడ్మిషన్స్ తీసుకుంటున్నాము, ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి ఎస్జిటి కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు. నా వాట్సాప్ నెంబర్ 8341949272. నా వాట్సాప్ నెంబర్ కి ఎస్జిటి కోర్స్ ఇంట్రెస్టెడ్ అని. మరి మన ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మన షెడ్యూల్ ఏ విధంగా ఉంటుందో తెలియాలి కాబట్టి మన ప్రాసెస్ షెడ్యూల్ కూడా క్లియర్ గా చెప్తా, మీరు వీడియో చివరి వరకు చూడండి. బట్ అది చెప్పుకునే ముందు ఇంకా మెయిన్ కంటెంట్ చూద్దాము, తర్వాత మీకు ప్రాసెస్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి కంటెంట్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, డిఎస్సి ఆలస్యము ఎస్సీ వర్గీకరణ కోసం ఆగినటువంటి నోటిఫికేషన్, అంటే దీన్ని బేస్ చేసుకొని మనకు నోటిఫికేషన్ ఎప్పుడు ఉండవచ్చు అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఎస్సీ నోటిఫికేషన్ మొత్తం ప్రాసెస్, ఎస్సీ వర్గీకరణ మొత్తం కంప్లీట్ కావడానికి 100% అయితే 45 days to 2 months అయితే సమయం పడుతుంది. సో నవంబర్ డిసెంబర్ వదిలేస్తే మనకు 100% జనవరి ఫస్ట్ నోటిఫికేషన్ లేదా సంక్రాంతి ఫెస్టివల్ కానీ నోటిఫికేషన్ ఇవ్వడానికి మనకు ఒక స్పష్టత అయితే వచ్చేస్తుంది. సో 100% మనకు సంక్రాంతి బంపర్ ఆఫర్ పరంగా మనకు డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయనేది మాత్రము చాలా స్పష్టంగా అయితే మనకు తెలిసింది. తాజాగా వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ దాని నివేదిక వచ్చాక నోటిఫికేషన్, ఈలోగా అభ్యర్థుల సన్నద్ధతకు అవకాశం, నోటిఫికేషన్ ఇచ్చాక ప్రక్రియ వేగవంతం, న్యాయ వివాదాలు రాకుండా ప్రభుత్వం కసరత్తు. అంటే ఇక్కడ మనము క్లియర్గా చెప్పొచ్చు ఫ్రెండ్స్, సో గత ప్రభుత్వం చేసినటువంటి మిస్టేక్స్, అంటే ఎటువంటి వివాదాలకు దారి కాకుండా నోటిఫికేషన్ జారీ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం అయితే ఉంది. నోటిఫికేషన్ వన్స్ వచ్చిన తర్వాత మాత్రము, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రము మీకు 60 డేస్ సమయం ఇవ్వచ్చు, 90 డేస్ సమయం ఇవ్వచ్చు, లేదా 75 డేస్ సమయం ఇవ్వచ్చు, ఎంత సమయమైనా ఇవ్వచ్చు. అది ఎంత అనేది మనం చెప్పలేము. ఇప్పుడు ఉన్నటువంటి సమయాన్ని మాత్రం పర్ఫెక్ట్గా వినియోగించుకోవాలి అని మాత్రం ఒక స్పష్టంగా అయితే చెప్పగలము. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 100% 3 మంత్స్ సమయం ఇచ్చినా కానీ, ఇన్ కేస్ జనవరి సంక్రాంతికి ఫెస్టివల్కి మనకు ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినా కానీ, ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ అంటే ఓవరాల్గా ఏప్రిల్ ఎండింగ్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేసినా, ఏప్రిల్ ఎండింగ్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన మే జూన్ అంటే ఓవరాల్గా 2025 జూన్ కల్లా రిజల్ట్ వదిలేసి రిక్రూట్మెంట్ అయిపోయి మీ చేతికి పోస్టింగ్ ఆర్డర్ కూడా ఉంటుంది. అంటే ఇక్కడ స్పష్టంగా మనకు ఒకటి అర్థమవుతుంది ఏంటి, క్లియర్గా 2025 జూన్ అకాడమిక్ స్టార్ట్ అయ్యేసరికి పోస్టింగ్ ఆర్డర్స్ మాత్రము చేతిలో ఉంటాయి. మీరు ఏది ప్రిపేర్ అయినా కానివ్వండి, ఈ 6 నెలలు ప్రిపరేషన్, 6 నెలలు కూడా లేదు, ఈ 5 నెలల ప్రిపరేషనే. సో ఈ 5 నెలలు మీరు ఇప్పుడు కానీ అశ్రద్ధ చేస్తే నోటిఫికేషన్ ఆలస్యం అంట, ఇప్పట్లో నోటిఫికేషన్ లేదంట అని మాత్రం మీరు ఇప్పుడు ఆలస్యం చేస్తే మీకై మీరే అన్యాయం అవుతున్నట్టు, ఇది మాత్రము 100% అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎటువంటి పోస్ట్ పోన్లు అనేటివి ఉండవు. సో వేగవంతంగా ప్రక్రియ జరిగిపోతుంది. సో నోటిఫికేషన్ వచ్చింది అంటే అలా వచ్చింది అనిపోతుంది, అలా ఎగ్జామ్ జరిగిపోతాయి, అలా రిజల్ట్ వచ్చేస్తుంది, అలా పోస్టింగ్ ఆర్డర్లు మీ చేతిలోకి వెళ్ళిపోతాయి, అలా మీరు స్కూల్లోకి వెళ్ళి జాయిన్ కావడమే. సో ఇంత వేగంగా ప్రక్రియ స్టార్ట్ అవుతుందని మాత్రము, ప్రక్రియ పూర్తి అవుతుందని కూడా స్పష్టంగా అయితే మనము చెప్పగలము. సో ఈ ఉన్న సమయాన్ని మాత్రము మీరు పర్ఫెక్ట్గా వినియోగించుకోండి. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ప్రిపేర్ అయిన వాళ్ళు కానివ్వండి, కొత్తగా ప్రిపేర్ అయిన వాళ్ళు కానివ్వండి, ఏదైనా టెట్ తక్కువ స్కోర్ వచ్చాయని మాత్రం నిరుత్సాహపడద్దు. టెట్ స్కోర్కి మీకు డిఎస్సికి సంబంధం లేదు, మీరు క్వాలిఫై అయి ఉంటే చాలు, మీరు డిఎస్సి మీదనే ఫోకస్ చేయండి. ఇప్పుడు రివిజన్కి బాగా యూజ్ అయ్యేటువంటి సమయము, లేదా కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి వారు, మళ్ళీ ఒక ప్రాసెస్తో ప్రిపేర్ అయ్యేటువంటి వారికి 90 డేస్
కరెక్ట్గా ప్లానింగ్ వేసుకోండి, 75 డేస్ టు 80 డేస్ లేదా 90 డేస్. తర్వాత మీరు రివిజన్కి బాగా వినియోగించుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, డిఎస్సి సక్సెస్ అనేది అంత ఈజీ కాదు, డిఎస్సి సక్సెస్ అనేది అంత ఈజీ కాదు. నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి, ఎగ్జామ్స్ రాయాలి. ఎగ్జామ్స్ రాస్తేనే మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు. ఎగ్జామ్స్ కూడా మీరు అన్ని లెసన్లు కలిపి ఒక ఎగ్జామ్ అలా రాయొద్దు, అలా రాసి మళ్ళీ మీరు తప్పు చేయొద్దు. ప్రతి క్లాసు ప్రతి లెసన్, ఎందుకంటే ఎక్కడి నుంచి పెట్టిస్తారో తెలియదు కాబట్టి, ప్రతి లెసన్ ఎగ్జామ్ రాస్తేనే మీకు ఆ లెసన్లో ఉండేటువంటి ప్రతి కంటెంట్ కవర్ అవుతుంది. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా ఎగ్జామ్స్ రాయండి. సో చాలామంది అన్ని కలిపి ఒక ఎగ్జాము అలా పెడుతూ ఉన్నప్పుడు చాలా వరకు మీరే మిస్టేక్స్ చేస్తున్నట్టు, అది మాత్రం నేను 100% అయితే చెప్పగలను. సో లెసన్ వైజ్ ఎగ్జామ్ రాయడం వల్ల ఆ లెసన్లో ఉండేటువంటి ప్రతి కంటెంట్ కవర్ అవుతుంది. మీరు తప్పు చేసినప్పుడు మళ్ళీ ఆ ఒక్క లెసన్ రివిజన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు తెలిసి కూడా తప్పులు చేస్తే దాన్ని ఎలా జాగ్రత్త పడాలి అనేది కూడా మీకు తెలుస్తుంది. మన షెడ్యూల్ ఎలా ఉంటుందో క్లియర్గా చెప్తా. సో ఇక్కడ చూడండి, మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ మరింత సమయం పట్టే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 6న నోటిఫికేషన్ రావాల్సి ఉండగా ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు వెలువడడం నేపథ్యంతో డిఎస్సి నోటిఫికేషన్ అనేది వాయిదా వేయాలని నిర్ణయించుకుంది. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ఎలా చేయాలన్న దానిపై ప్రభుత్వము ఏకసభ్య కమిషన్ను నియమించింది. 2 నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీంతో నివేదిక వచ్చిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వెలువడనుంది. 2-3 నెలల్లో జారీ చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈలోగా డిఎస్సికి సిద్ధంగా ఉండాలని అభ్యర్థులకు ప్రభుత్వం అయితే స్పష్టం చేయనుంది. నోటిఫికేషన్ జారీ అయ్యాక భర్తీ ప్రక్రియ వేగవంతంగా పూర్తవుతుందని, ఎట్టి పరిస్థితుల్లో వచ్చే విద్యా సంవత్సరం బడులు తెరిసే సమయానికి, క్లియర్గా ఇచ్చారు చూడండి, వచ్చే సంవత్సరము బడులు తెరిసే సమయానికి కొత్త టీచర్లు బడులో ఉండాలనేటువంటిదే ప్రభుత్వ ఉద్యేయంగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. నేను చెప్పాను కదా, సో 2 నెలలు అంటే ఆల్మోస్ట్ ఇది నవంబర్ డిసెంబర్ జనవరిలో పక్కాగా నోటిఫికేషన్ ఉంటుంది. 100% సంక్రాంతికి డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది. జనవరి, మార్చి, ఏప్రిల్, సో మీకు జనవరి, ఫిబ్రవరి, మార్చి, సో ఓవరాల్గా ఏప్రిల్లో డిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్స్ జరుగుతాయి. మేలో రిజల్ట్ ఉంటుంది, ప్రక్రియ ఉంటుంది. జూన్ వచ్చేసరికి మీరు కొత్త స్కూల్స్లో ఉంటారు. ఇది 100% అయితే వాస్తవము. దీని గురించి మాత్రం మీరు ఏమీ ఆలోచించకుండా ఓవరాల్గా మీ ప్రిపరేషన్ మీద మాత్రమే మీరు ఫోకస్ చేయండి. అంటే గవర్నమెంట్ ఓవరాల్గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అంటే, వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలాంటి అవాంఛనీయాలకు దారి తీయకుండా, అంటే ఎలాంటి సమస్యలు ఎత్తకుండా నోటిఫికేషన్ సాఫీగా జరిగిపోయి రిక్రూట్మెంట్ కంప్లీట్ కావాలనేటువంటి ఉద్దేశంతోనే ఉంది. కాబట్టి 1 నెల ఆలస్యమైనా పర్లేదు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రం ప్రక్రియ అయితే వేగవంతంగా పూర్తవుతుంది అనేది మాత్రం ఒక స్పష్టత అయితే ఏర్పడింది. మరి ఇన్ కేసు ఎవరైనా మన షెడ్యూల్స్ ఏ విధంగా ఉంటాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వాలనుకున్న మంచి షెడ్యూల్ ఫ్రెండ్స్ ఇది, మీరు ఓన్గా ప్రిపేర్ అయినా అవ్వండి. లేదా 1200 రూపీస్ పే చేసుకొని మనకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, సిలబస్ అయిపోయిన తర్వాత గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి. మరి 19th అనగా రేపటి షెడ్యూల్, అంటే మనము ప్రతిరోజు, అంటే ఈరోజు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము, రేపటి నుంచి షెడ్యూల్ స్టార్ట్. డైలీ 3 సబ్జెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అదేంటి 3 సబ్జెక్ట్సే, మిగతావి ఉండవని అడగచ్చు. డైలీ 3 సబ్జెక్ట్స్ ప్రణాళికతోనే మీరు ప్రిపేర్ అవ్వండి, మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కవర్ అవుతాయి. మనము 70-90 డేస్ కల్లా ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ సిలబస్ అయితే కంప్లీట్ చేస్తాం. తరువాత సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. రివిజన్ చాలా ఇంపార్టెంట్ కదా, రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. తర్వాత ఇంకా 1 మంత్ పైనే ఉంటుంది. ఆ 1 మంత్ పైన మీకు బాగా రివిజన్ చేయించామనుకోండి, ఇంకా మీకన్నా పోటుగాడు ఎవరు కారు. సో 100% మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినా కానివ్వండి, సరైన ప్రణాళికతో ప్రిపేర్ అయితే పక్కాగా డిఎస్సి అయితే సాధించవచ్చు. సో రేపటి షెడ్యూల్లో 3rd క్లాస్ మ్యాథ్స్ ఇచ్చాము, ఎడ్యుకేషనల్ సైకాలజీ బేస్ చేసుకొని ఇచ్చాము, విద్యార్థుల పదాలను బేస్ చేసుకొని ఇచ్చాము. అంటే ఫస్ట్ 3 సబ్జెక్ట్సే మీకు పవర్ఫుల్ సబ్జెక్ట్స్ ఇచ్చాము. మ్యాథ్స్ అంటే భయపడే వారికి మ్యాథ్స్ ఇచ్చాము. విద్యాదృక్పథాలు కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసిన టాపిక్ కాబట్టి విద్యాదృక్పథాలు ఇచ్చాము. ఎడ్యుకేషనల్ సైకాలజీ, సైకాలజీలానే ఉంటుంది, కొంచెం క్వశ్చన్ ఫార్మేషన్ వేరుగా ఉంటుంది కాబట్టి మీకు ఆ టాపిక్ కూడా ఫస్టే ఇవ్వడం అయితే జరిగింది. ఇలా ఒక షెడ్యూల్ ప్రకారం ఉంటుంది. ఐ మీన్ డే 2 అంటే నెక్స్ట్ డేనే, అంటే ఇక్కడ అదే రోజు అంటే 19th రేపు షెడ్యూల్ ఏంటి, దానికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటి, వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏంటి, నేను మళ్ళీ చెప్తున్నా, ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్టే ఉంటుంది, ఏ క్లాస్కి ఆ క్లాస్కే ఉంటుంది, ఏ లెసన్కి ఆ లెసనే ఉంటుంది, అలా ఇండివిజువల్ ఉంటాయి కాబట్టి మీ ప్రిపరేషన్స్ అయితే పర్ఫెక్ట్గా కొనసాగుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇది డే 2 అంటే నెక్స్ట్ డే, స్వాతంత్రం పూర్వం కమిటీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ. నెక్స్ట్ డే 3 షెడ్యూలు,
నెక్స్ట్ డే 4 షెడ్యూల్ మధ్యలో మీకు వేరే సబ్జెక్ట్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం ఫ్రెండ్స్ మీరు మళ్ళీ ఇప్పుడు. సో చూడండి, డే 10కి వచ్చేసరికి మీకు డే 10 షెడ్యూల్ వరకు ఇచ్చాము. డే 10కి వచ్చేసరికి ఓవరాల్గా 7th క్లాస్ వరకు మ్యాథ్స్ అయిపోయింది. చూడండి, 7th క్లాస్ వరకు మ్యాథ్స్ అయిపోయింది. ఎడ్యుకేషనల్ సైకాలజీలో కూడా మీకు శిశు వికాసం అయిపోయింది, అభ్యసనంలో ఉన్నాము. నెక్స్ట్ 3rd క్లాస్ ఈవీఎస్ జరిగింది, అంటే వెంటనే 3rd క్లాస్ ఇచ్చాము. ఇప్పుడు ఏ సబ్జెక్ట్ ఆపాము? విద్యా దృక్పథాలు ఆపాము. విద్యా దృక్పథ ఆపలేదు, 10 డేస్ కల్లా విద్యా దృక్పథాలు కంప్లీట్ అయిపోయింది. విద్యా దృక్పథాలు ఏమి ఆపలేదు, 10 డేస్ కల్లా విద్యా దృక్పథాలు అనేది కంప్లీట్ అయిపోయింది. అంటే విద్యా దృక్పథాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏమి ఇంట్రడ్యూస్ చేశాము? ఈవీఎస్, సైన్స్, సోషల్ ఇంట్రడ్యూస్ చేశాము. సో ఓవరాల్గా ఇప్పటికి ఎడ్యుకేషనల్ సైకాలజీ కూడా హాఫ్ అయిపోయింది అభ్యాసం. తర్వాత మూర్తిమత్వం ఉంది, తర్వాత వైయక్తిక భేదాలు ఉంది. అది ఒక 20 డేస్ కల్లా అయిపోయింది అనుకోండి, తర్వాత ఆటోమేటిక్గా ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ యాడ్ చేస్తాము. సో 7th క్లాస్ మ్యాథ్స్ వరకు అయిపోయింది. ఇంకేముంది? 8th 9th కంటిన్యూషన్లో 10th. అవి మహా అయితే ఒక 10 డేస్. తర్వాత ఏమి ఇంట్రడ్యూస్ చేస్తాము? తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ. తర్వాత మెథడ్స్. ఇలా ఒక ఆర్డర్లో వెళ్ళిపోతుంది మన ప్రాసెస్ మొత్తము. సో మీకు ఇలా పర్ఫెక్ట్ ప్రాసెస్, మీకు రివిజన్ చేయడానికి కూడా మీకు పర్ఫెక్ట్గా ప్రణాళిక ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మాత్రము ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. డైలీ 3 సబ్జెక్టుల కన్నా ఎక్కువ వేసుకోవద్దు ఫ్రెండ్స్. మళ్ళీ ఎక్కువ వేసుకున్నా కానీ మీకు సబ్జెక్ట్ సాటిస్ఫాక్షన్ ఉండదు. అన్ని సబ్జెక్టులు వేసుకున్నారనుకోండి, ఒక్కొక్క లెసన్ చదవాలి. ఒక లెసన్ చదవడం వల్ల మీకు సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. సాటిస్ఫాక్షన్ 100% అయితే ఉండదు. సో డైలీ 3 సబ్జెక్టులు వేసుకోండి చాలు. ఎక్కువ సబ్జెక్టులు వేసుకొని గందరగోళం పెట్టుకోవద్దు. ఒక్క సబ్జెక్ట్ కూడా చదవద్దు. కనీసం 3 సబ్జెక్టులు ఉండే విధంగా షెడ్యూల్ వేసుకొని ప్రిపేర్ అవ్వండి. 100% అయితే సక్సెస్ అవుతారు. ఇంకా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఇంకా ఇప్పుడే ఆలస్యం చేయవద్దు. నా నెంబర్కి ఎస్జీటీ కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు. మీరు ఎక్కడైనా జాయిన్ అయినా కానివ్వండి, షెడ్యూల్ ప్రకారం జాయిన్ అవ్వాలి అంటే మనీ కోసం మాత్రం ఆలోచించొద్దు. నేను ఒక్కటే చెప్పగలను ఫ్రెండ్స్, సక్సెస్ కావాలి అనుకుంటే 1 రూపాయి ఖర్చు పెట్టాల్సిందే. 1 రూపాయి కంపల్సరిగా ఖర్చు పెట్టాల్సిందే. మనీ ఖర్చు పెట్టకుండా, ఎక్కడ ఖర్చు పెట్టకుండా మనకు ఫ్రీగా వస్తున్నాయి లే, ఫ్రీగా అలవాటు పడదాము అంటే జాబ్ కూడా మీకు ఫ్రీగానే అలవాటు పడుతుంది. సో ఏదైనా కానివ్వండి, కష్టపడాలి, సాధించాలి అనేటువంటి తపన ఉంటే మాత్రము ఎక్కడో ఒక చోట డబ్బులైతే ఖర్చు పెట్టాల్సిందే. మీరు ఎక్కడైనా సరైన ప్రణాళికతో ప్రిపేర్ కాగలేకపోయినా కానివ్వండి, అది వదిలేసైనా కానివ్వండి, ఒక మంచి ప్లాట్ఫామ్ ఎన్నుకోండి. 100% అయితే మీరు సక్సెస్ అయితే సాధించగలరు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆలస్యం చేయవద్దు. స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్జీటీ కోర్స్ ఇంట్రెస్టెడ్ అని ఇప్పుడే మెసేజ్ చేయండి. ఈరోజు వరకు మాత్రమే అడ్మిషన్స్ తీసుకుంటున్నాం.